हाई फ्रेंड्स वेलकम बैक टू मै चैनल अंदर एला फ्रेंड्स बहुत रेसीपी वी नैन चपाती वेजिटेबल रोल्स तस्कोचा सूपर एमी टेस्ट उ चपाती अलागे एग् वेजिटेबल तीन वाले इलामेंटे वाल एमी अंड बिंटरन टेस्ट उसे पिल की टिफिन क्यारियर की अलगे ऑफिस की पय वाल लंच बॉक्स की अलग पिल की ईवनिंग स्नैक्स मन इलाजु చాలా ఈజీ అండి ఇది ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మామూలుగా మనం చపాతీ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా చపాతీ పిండి కలుపుకోవాలి మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇక్కడ 2 గా డివైడ్ చేస్తున్నాను ఇలా 2 గా డివైడ్ చేసి నేను 2 చపాతీస్ చేస్తున్నాను అన్నమాట ఇలా 2 చపాతీస్ చేస్తున్నాను మామూలు నార్మల్ గా ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవాలి కాకపోతే మనం 2 సైడ్స్ చపాతీ కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా చపాతీ చేసుకుంటున్నాను ఇది వెజిటబుల్స్ కూడా మనం వేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇది పిల్లలకి కొంచెం ఇష్టంగా ఉంటుంది టమాటా కచప్ కూడా వేస్తున్నాం కాబట్టి పిల్లలైతే కొంచెం ఇష్టంగా తింటారు అది మెయిన్ గా ఎగ్ వేస్తున్నాము ఎగ్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళకి ఎగ్ తిన్నామని ఫీలింగ్ కూడా ఉండదన్నమాట అలాగే వెజిటబుల్స్ కూడా వేస్తున్నాము ఇలా రౌండ్ గా చేసుకొని మనం రౌండ్ గా మనం చపాతీ అనేది చేసుకోవాలి మీకు ఏ షేప్ వచ్చినా పర్లేదు మనకి चपाती कावाली इला चपाती చేసుకుంటున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కలకత్తా సైడ్ లో బైట స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా అక్కడ ఇది చాలా ఫేమస్ అన్నమాట ఇది ఫస్ట్ 2 చేశాను బాగుందని చెప్పారు అని చెప్పి ఇంట్లో మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ చేశాం అన్నమాట ఇలా చపాతీ నేను 2 చేసేసుకున్నాను ముందుగా ఇలా 2 సైజ్ కాల్చుకోవాలి ఇది హోమ్ మేడ్ పిండి ఫ్రెండ్స్ ఇది మీరు బయట చేసే చపాతీ పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం చపాతీ 2 చపాతీస్ చేసేసుకున్నాను చపాతీస్ చపాతీలు చేసి పెట్టుకొని పక్క పెట్టుకోవాలి ముందు చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నాను ఒక చపాతీకి ఒక ఎగ్ పడుతుందన్నమాట నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసాను మీ ఇష్టం దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు ఇది పిల్లలకి చేసిస్తున్నా కాబట్టి నేను దీంట్లో స్పైసీ అనేది తక్కువ వేస్తున్నాను మీరు కావాలంటే మీరు దీంట్లో కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు కొంచెం ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా పాలు లేదా పసుపు వేసినా గానీ మీకు ఎగ్ స్మెల్ అనేది రాదన్నమాట కొద్దిగా పసుపు లేదా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మిల్క్ వేసినా గానీ మీకు ఎగ్ అనేది స్మెల్ రాదు ఇలాగ చపాతీ పెన్న మీద ఆయిల్ వేసుకొని లేదా బటర్ కూడా వేసుకోవచ్చు ఎగ్ అనేది ఇలా వేసేయాలి వేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వెంటనే మనం చపాతీ వేసేయాలి దాని మీద ఎందుకంటే పైన మనకి చపాతీ అనేది కింద కుక్ అవుతుంది పైన ఉంటుంది కదా వెంటనే చపాతీ ఇలా వేసేసి చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకొని టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ తో కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు చలాకీతో కూడా ప్రెస్ చేసి చేతితో ప్రెస్ చేసామంటే ఎగ్ అనేది మొత్తం చపాతీకి అంటుకుంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మనం చపాతీలు 2 చపాతీస్ చేసుకున్నాను ఎగ్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యేలాగా చూసుకోండి తర్వాత పైన కూడా మీరు కావాలంటే కొద్దిగా కారం అనేది కూడా వేసుకోవచ్చు గీతో కూడా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఆయిలే కాదు గీతో కూడా మీరు చపాతీ ఈ ఎగ్ చపాతీ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇంకా టేస్ట్ అనేది వస్తుంది ఒకటి ప్లేన్ గా చేశాను ఇంకొకటి ఘీ వేసి చేశాను అన్నమాట సూపర్ అండ్ సూపర్ టేస్ట్ వచ్చేయన్నమాట అసలు చాలా బాగా వచ్చిందన్నమాట చేసింది ఫస్ట్ టైం అయినా గానీ చాలా బాగా కుదిరింది ఇట్లా 2 డేస్ లేదా 1 వీక్ ఒకసారి పిల్లలకు మనం ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళకి వెజిటబుల్స్ అనేవి పోతుంది అలాగే ఎగ్ అనేది కూడా మనకి వాళ్ళకి పోతుంది చపాతీ కూడా వాళ్ళకి పోతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుందన్నమాట ముఖ్యంగా వెజిటబుల్స్ అండ్ ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కొద్దిగా ఇష్టంగా తింటారన్నమాట వాళ్ళకి తిన్నామని ఫీలింగ్ కూడా ఉండదు ఒకసారి అయితే ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి మనది చపాతీ అండ్ ఎగ్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ నేను సన్నగా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ చాప్ చేసుకున్నాను అనమాట చాలా సన్నగా ఉండాలి పిల్లలకి దాంట్లో ఏం వేసామని కూడా వాళ్ళకి తెలియకుండా సన్నగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను
అలాగే కొద్దిగా చాట్ మసాలా తీసుకున్నాను. మీ దగ్గర చాట్ మసాలా లేకున్నా మీరు మ్యాగీ మసాలా గానీ గరం మసాలా గానీ యూస్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ మనకి కావాల్సింది మెయిన్ పిల్లలు ఇష్టపడేది కచప్ కాబట్టి కచప్ వేసామంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వెజిటేబుల్స్కి ఆనియన్స్కి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక బౌల్లో కూడా ఇలా మధ్యలో స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మధ్యలో స్ప్రెడ్ చేసుకుంటున్నాను అన్నీ ఆనియన్స్ అండ్ చిల్లీ. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు స్పైసీ ఉన్న వాళ్ళు ఎక్కువ చిల్లీస్ వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఓన్లీ క్యాప్సికమ్ ఉంది. మీరు కుకుంబర్ అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ అండ్ క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఏమీ లేవు. సో నేను ఓన్లీ క్యాప్సికమ్ అండ్తో పాటే వేస్తున్నాను. దీంట్లో టమాటో అనేది యూజ్ చేయకూడదు ఎందుకంటే టమాటో వేస్తే వాటర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు పైన చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం ఎండుమిరపకాయ ఉంటుంది కదా అది ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వాటర్లో మనం నానేసింది తర్వాత దాన్ని ఎండకేసేసి తర్వాత మనం ఫ్రై చేసేసుకొని మిక్సీకి ఒకే ఒక ట్రిప్ తిప్పాలన్నమాట. మనం మిక్సీకి అంతే గచ్చబచ్చగా చేసుకున్నామంటే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు పైన నేను గరం మసాలా అనేది వేస్తున్నాను. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ఇక్కడ నిమ్మకాయ అనేది పిండుతున్నాము. ఈ నిమ్మరసం అనేది కూడా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి అన్నీ మనకి హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇవి బయట మనం తీసుకొని తినాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా మైనీస్ కూడా వేసుకోవచ్చు. అండ్ లాస్ట్గా కచప్ వేస్తున్నాము. ఈ కచప్ అనేది కొద్దిగా మీరు బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసి మిక్స్ చేశారంటే కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు నీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా రోల్ చేసుకోవాలి. ఒక చపాతీ తిన్నా కానీ ఇలా వాళ్ళకి చాలు ఫ్రెండ్స్, వాళ్ళు రెండు తినలేదే అని ఫీలింగ్ ఉండదు. మనం దీంట్లో ఎగ్ అండ్ వెజిటేబుల్స్ వేసాం కదా. సో ఇది మనం ఒకటి తిన్నా కానీ పిల్లలు అనేది చాలు అన్నమాట, వాళ్ళు తిన్నారు అనేది మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. మినరల్స్ కూడా పోతుంది. ఇలా హాఫ్గా కట్ చేసేసి టిష్యూ పేపర్తో వేసి మనము టిష్యూ పేపర్తో మనము సైడ్కి రోల్ చేసి ఇచ్చేసామంటే పట్టుకొని ఆడుకుంటూ తినేస్తారనమాట. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇలాంటివి మనం పిల్లలకి స్నాక్స్గా ఇచ్చామంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అండ్ మనం ఇంకా కచప్తో సర్వ్ చేసేయడమే అంతే ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా చపాతీ ఎగ్ రోల్స్ అనేవి వెజిటేబుల్ రోల్స్ అనేవి రెడీ అయిపోయింది. ఎమ్మీ అండ్ టేస్టీగా వచ్చాయి. చేసింది 2 చేశాను, బాగుంది అని చెప్పారు, మళ్ళీ చేసామన్నమాట. చూడండి ఎగ్ అనేది లోపల మనం కుకుంబర్ అవన్నీ సారీ ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఆనియన్స్ అవన్నీ వేసాం కదా పర్ఫెక్ట్గా మనకు వచ్చాయి. చూడండి ఇలా సాస్లో అద్దుకొని తిన్నారంటే అసలు వాళ్ళు ఏం తిన్నారనేది కూడా తెలియదు అనమాట. ఫ్రెండ్స్ దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చారా వచ్చింటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో వస్తాను. బాయ్.